హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి చాలా బాధగా ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా అప్పుడే రిషి కోసం దేవయాని జగతి మేడం మహేంద్ర ధరణి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు రిషి ఇంటికి రాగానే దేవయాని ఎదురు వెళ్తుంది నాన్న రిషి అని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ ప్లీజ్ ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడడం లేదు అని వెళ్ళిపోబోతూ ఉంటాడు రిషి అప్పుడే మహేంద్ర పాపం అడ్డుకుంటాడు రిషిని నాన్న రిషి నాన్న నువ్వు చూడు నాన్న ఎలా ఉన్నావో ఒక్క మాట మాట్లాడినాన్న అని అడుగుతూ ఉంటారు మహేంద్ర డాడ్ నేను ఎలా ఉన్నానో చూడమంటున్నారు బ్రతికే ఉన్నాను కదా డాడ్ అని అంటాడు రిషి ఇంకా పాపం చాలా బాధేస్తుంది జగతి మేడం మహేంద్రకి జగతి మేడం అంటారు రిషి రిషి ఇదంతా ఎందుకో ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించడం లేదు ఖచ్చితంగా వసూదారా అని అంటూ ఉంటారు జగతి మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ నాకేమి చెప్పొద్దు మేడం ఎందుకంటే మీ శిష్యురాలు ఎంత పని చేసిందో మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ మీరే వసూదారాన్ని కాలేజ్కి తీసుకువెళ్ళి వచ్చారు అని తెలిసాక వసుదారాన్ని నేను ప్రేమిస్తున్నానని రియలైజ్ అయ్యాక మీకు నేను మనసులో ఎంతో థ్యాంక్స్ చెప్పుకున్నాను మేడం కానీ ఇప్పుడు వసుధార నా గుండెలు ముక్కలు చేసి వెళ్ళిపోయింది వసుధార నన్ను అర్థం చేసుకోకుండా నా మనసుని ముక్కలు చేస్తుంది ఇప్పుడు కూడా మీకు థ్యాంక్స్ చెప్పమంటారా మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ వసుధారాన్ని నా జీవితంలోకి తీసుకువచ్చినందుకు వసుధార నాకు మంచి గుణపాఠమే చెప్పింది మేడం మంచి గుణపాఠమే చెప్పింది అని ఇంకా ఎవరి మాటలు వినిపించుకోకుండా తన రూంలోకి వెళ్ళిపోతాడు రిషి ఇటువైపు జగతి మేడం మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు దేవయాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా రిషి తన రూంలోకి వెళ్ళి తన రూమ్ అంతా చిందర వందరగా ఇంకా వస్తువులన్నీ పడేస్తూ ఉంటాడు రిషికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా వసుధార ఇచ్చిన గోళీల బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ని తీసుకుంటాడు రిషి తీసుకొని వాటిని చూస్తూ వసుధారతో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ బాటిల్ని విసిరి కొడతాడనమాట రిషి అరుస్తూ వసుధారా వసుధారా ఎందుకు ఇలా చేసావు వసుధారా ఎందుకు ఇలా చేసావు ఎందుకు నా మనసుని ముక్కలు చేసి వెళ్ళిపోయావు నేను ఎప్పుడూ ప్రేమకి నోచుకోలేదు చిన్నప్పటి నుండి నేను బాగా ప్రేమించిన వాళ్ళు నాకు ఏదో ఒక విధంగా దూరం అవుతూనే ఉన్నారు కనీసం నువ్వైనా నాకు శాశ్వతంగా దూడుగా ఉంటావు అనుకున్నాను కానీ నువ్వు కూడా నాకు దూరం అయిపోయావు వస్తారా నువ్వు కూడా నాకు దూరం అయిపోయావు ఈ రిషి ఈ రిషి ఇంకా ఋషిలా మారిపోయాడు వస్తారా ఋషిలా మారిపోయాడు నా మనసుని రాయి చేసుకుంటున్నాను అని ఇంకా చాలా గట్టిగా అరుస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు రిషి ఇటువైపు జగతి మేడం మహేంద్ర పాపం చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే దేవయాని జగతి మేడం మహేంద్ర దగ్గరికి వస్తుంది ఏంటి మహేంద్ర జగతి ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉందా నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను రిషికి వసుదారా కరెక్ట్ కాదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కుదరదు అని కానీ విన్నారా వినలేదు ఇప్పుడు రిషి చూడు మనసు ముక్కలైపోయింది అని అంటూ ఉంటుంది దేవయాని అక్కయ్య మీకు అవకాశం వచ్చింది కదా అని మీకు తోచింది మాట్లాడకండి అని అంటారు జగతి మేడం ఏంటి జగతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేననింది తప్ప అసలు వసుధార ఇంటికి కరెక్ట్ కాదని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను ఎందుకంటే వసుధార ఎ ఇప్పుడు అంతే ఎప్పుడైనా తన అవకాశం కోసమే తను ఎదురు చూస్తూ ఉంటుంది అదంతా కాదు తను ఈ యూనివర్సిటీకి వచ్చింది డిబిఎస్టీ కాలేజ్కి వచ్చింది బాగా చదువుకోవాలనుకుంది యూనివర్సిటీ టాపర్ అవ్వాలనుకుంది అందుకే రిషిని వాడుకుంది రిషితో స్నేహం చేసినట్టు నటించింది రిషిని ప్రేమించినట్టు నటించింది వల్ల వేసుకుంది ఇప్పుడు తన అవసరం తీరిపోయింది తను యూనివర్సిటీ టాపర్ అయిపోయింది తన కళ నెరవేరాక వాళ్ళ బావని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది దేవయాని వదిన అని అంటారు మహేంద్ర ఏంటి మహేంద్ర నేను చెప్పింది నిజమని ఒక్కసారి కూడా మీకు అనిపించటం లేదా మధ్యతరగతి వాళ్ళు అలాగే ఆలోచిస్తారని మీకు ఎన్నోసార్లు చెప్పాను మహేంద్ర తన అవసరం తీరే వరకు ఉంది అవసరం తీరిపోయాక వాళ్ళ భావన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన తను లేకపోతే తాలెందుకుంటుంది మీకు ఎవరని అడిగినా నిజం తను ఎందుకు చెప్పటం లేదు తను కన్న తల్లిదండ్రులనే హత్య చేయాలనుకుంది తను మళ్ళీ ఇటువైపు రిషిని కూడా వెళ్ళిపో వెళ్ళిపో అని పదే పదే అనిందని మీరే చెప్పారు అలాంటప్పుడు వసుధార అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది జగతి ఎలా అవుతుంది మహేంద్ర అని అంటూ ఉంటారు దేవయాని అక్కయ్య వసుధార అని అంటూ ఉంటారు వద్దు జగతి మాట అలాగే ఉంచు ఇంకొకసారి వసుధార అనే పేరు ఈ ఇంట్లో కానీ రిషి దగ్గర కానీ ఎక్కడైనా మీ నోటి నుండి నేను విన్నానని తెలిస్తే అప్పుడు అప్పుడు మీ సంగతి చెప్తాను ఇప్పటికైనా నా మాట వినండి మంచి ఆస్తికి మన అంతస్తుకి తగ్గ సంబంధం చేస్తే రిషి సుఖంగా ఉంటాడని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను రిషి ఆనందమే నాకు కావాలి అని ఇంకా దేవయాని అయితే వెళ్ళిపోతుంది జగతి మేడం మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అప్పుడే రాజీవ్ బెయిల్ పేపర్స్ని తీసుకొస్తాడనమాట ఎస్ఐ దగ్గరికి ఇంకా ఎస్ఐ చూసి అయ్యో ఏంటిది సార్ ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది మీకు ఈవినింగ్ బెయిల్ ఇవ్వరని తెలీదా అని అంటూ ఉంటారు ఓ అవునా గారు నాకు తెలియదు గారు కానీ ప్లీజ్ మా ఆవిడిని ఎలా అయినా బెయిల్పై బయటికి తీసుకురండి అని యాక్ట్ చేస్తూ ఉంటాడు రాజు చూడవయ్యా ఎన్నిసార్లు చెప్పాలి నీకు మా రూల్స్ ఒప్పుకోవు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈవినింగ్ బెయిల్ ఇవ్వడం కుదరదు తను ఈ రోజంతా ఇంకా ఇక్కడ ఉండాల్సిందే అని అంటూ ఉంటారు ఎస్ఐ అదేంటి ఎందుకు ఎందుకు ఎస్ఐ గారు అలా అంటున్నారు నా భార్య నేను తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు రాజీవ్ చూడవమ్మా చూడు నీ భర్త నీపై ఎంత ప్రేమ చూపిస్తున్నాడో కానీ మీరు మాత్రం ఏమీ పట్టించుకోరు మీరు ప్రేమించిన వ్యక్తే మీకు కావాలనుకుంటారు ఎందుకమ్మా ఇలా మీరు అని చెప్పి వజ్దార అంటూ ఉంటాడు కానీ వజ్దార మాత్రం అసలు కొంచెం కూడా తనైతే రిప్లై ఇవ్వదు నీ భార్యపై ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుందయ్యా కానీ మా రూల్స్ మేము చూసుకోవాలి కదా చూడు ఇవే బేల్ పేపర్స్ తీసుకొని రేపు రేపు బెయిల్ నీకు ఖచ్చితంగా ఇప్పిస్తాను అని అంటారు సరే మరి మా భార్య ఈరోజంతా అని అంటూ ఉంటాడు రాజు ఎవరు చేసిన పాపానికి ఎవరు చేసిన కర్మకి వాళ్ళనే అనుభవించాలయ్యా తప్పు చేసింది కదా అమ్మ నాన్నే చంపాలనుకుంది రోజంతా జైల్లో రా ఉండాలని రాసిపెట్టింది అందుకే ఈ రోజు రాత్రంతా జైల్లోనే ఉండనివ్వు అని ఇంకా వెళ్ళిపోమని చెప్తాడనమాట రాజుని ఇంకా రాజీవ్ ఖన్నీంగా నవ్వుతూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటాడు మనసులో అనుకుంటాడు హు వస్సు వసు నేను నీపై ప్రేమతో బెయిల్ తీసుకువచ్చాను అనుకుంటున్నావు కదా నేను కావాలనే లేట్గా బెయిల్ పేపర్స్ని తీసుకువచ్చాను నాకు తెలుసు ఈవినింగ్ బెయిల్ ఇవ్వరని నాకు ఈ ఒక్క పూట చాలు మీ అమ్మని పైకి పంపించడానికి మీ అమ్మ పైకి వెళ్ళిందనుకో నీకు నాలో భయం పుడుతుంది ఇటువైపు మావయ్య గారిని ఈజీగా మేనేజ్ చేసేచ్చు ఖచ్చితంగా అత్తయ్యగారు పోవాలి పోవాలి రేపు పొద్దున కల్లా ఒక బాడీ పైకి వెళ్తుంది అని హ్యాపీగా ఉంటాడనమాట రాజీవ్ ఇది ఇలా ఉండగా ఇటువైపు వసుదార కనీసం భోజనం చేయకుండా రాత్రంతా నిద్రపోకుండా రిషి సర్ రిషిధారా అనే రాస్తూ ఉంటుంది ఇంకా అది చూసిన లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరైతే ఏమ్మా నీకేమి పని పడలేదా హాయిగా పెళ్లి చేసుకున్నావు భర్తతో ఉండొచ్చు కదా మధ్యలో ఈ ప్రేమ కూడా ఏంటమ్మా ఆ రాయడం ఏంటి ఆ ఏంటి చిచ్చి ఈ మధ్య సమాజంలో అమ్మాయి ఇలాగే తయారవుతున్నారు అందుకే సమాజం పాడైపోతుంది అని లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరు కాస్త చీప్గా మాట్లాడుకుంటూ ఉంటారు వసదార గురించి వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది మనసులో రిషికి అన్యాయం చేస్తున్నాను అనుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది అరౌండ్ ఫోర్ ఆర్ ఫైవ్ ఆ టైం అవుతూ ఉంటుంది ఇంకా రాజీవ్ రెడీ అవుతాడు ఒక బాడీని పైకి పంపించాలి అని అనుకుంటూ హాస్పిటల్కి బయలుదేరబోతుంటే కరెక్ట్గా అప్పుడే హాస్పిటల్లో డాక్టర్ దగ్గర నుండి కాల్ వస్తుంది రాజీవ్కి ఏంటి నేను వెళ్దామనే లోపు డాక్టరే కాల్ చేస్తున్నారు కొంపదీసి ఎవరైనా పోయారా ఏంటి అని మనసులో అనుకుంటూ హలో చెప్పండి డాక్టర్ అని అంటారు హలో రాజీవ్ గారేనా మీ మావయ్య గారికి స్పృహ వచ్చిందండి తన భార్యని తనే చూసుకుంటానంటున్నాడు మీరు కొంచెం త్వరగా వస్తారా అని అంటారు హా డాక్టర్ నేను బయలుదేరుతున్నాను అని ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతాడు రాజు డాక్టర్ ఏమైంది అని అడుగుతాడు రాజీవ్ ఒకసారి అటు చూడండి అని అంటారు ఇంకా కంప్లీట్గా ఆల్రైట్గా అయిపోతారనమాట చక్రపాణి ఇంకా చక్రపాణినే తన భార్య సుమిత్ర పక్కన కూర్చొని ఇంకా సుమిత్రనే చూసుకుంటూ ఉంటాడనమాట చక్రపాణి అదంతా చూసిన రాజీవ్ మావయ్య గారు ఏమైంది డాక్టర్ అని అడుగుతారు చూడండి మీ మావయ్య గారికి తగిలినది చిన్న గాయమే కాబట్టి తను త్వరగా రికవరీ అయ్యారు ఇప్పుడు తను పర్ఫెక్ట్గా ఉన్నారు ఇప్పుడు తనే వాళ్ళ వైఫ్ని చూసుకుంటానంటున్నారు ఎవరి అవసరం అక్కర్లేదు అంటున్నారు కానీ మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి నేను మీకు కాల్ చేశాను అని చెప్పి అంటారు మరి మా అత్తయ్య గారు అని అంటూ ఉంటారు మీ అత్తయ్య గారు ఒక టూ డేస్లో రికవరీ రికవరీ అవుతారు అని చెప్పి ఇంకా చెప్తారనమాట డాక్టర్ ఇంకా చక్రపాణి దగ్గరికి నడుస్తూ వెళ్తాడు రాజీవ్ మావయ్య గారు మీరు బానే ఉన్నారు కదా అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు ఆ బాబు నేను బాగున్నాను అని అంటారు చక్రపాణి మావయ్య గారు అత్తయ్య గారు ఇలా అవ్వడానికి కారణం వసుదారని వసు మన వసుని జైల్లో పెట్టారు అని అంటూ ఉంటారు చూడనల్లుడు గారు ఆ పాపాత్మరాలి నోరు ఆ పాపాత్మరాలి పేరు మీరు మీరు నా దగ్గర అనద్దు అనద్దు అని అంటూ ఉంటారు చక్రపాణి అమ్మయ్యా మావయ్య గారికి ఏది తెలియలేదు అనుకుంటా అని మనసులో అనుకుంటాడు రాజీవ్ కానీ మావయ్య గారు నాకు మీరు ఒక చిన్న సహాయం చేయాలి అని అంటాడు రాజీవ్ చెప్పండి అల్లుడు గారు మీకోసం ఏదైనా చేస్తాను అని అంటారు చక్రపాణి అంటే మావయ్య గారు రెండు రోజుల్లో అత్తయ్య గారు కోలుకుంటారంట కానీ ఆలోపే వసుధార త్వరగా బయటికి రావాలి అంటే మీరు సాక్ష్యం చెప్పాలి వసుధార ఏ తప్పు చేయలేదని మీరు చెప్పాలి ప్లీజ్ ఇలా చెప్తారా మావయ్య గారు వసుధారాన్ని బయటికి తీసుకువద్దాం అని అంటూ ఉంటాడు రాజీవ్ లేదు 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 అని అంటూ ఉంటాడు చక్రపాణి మావయ్య గారు ప్లీజ్ ఎంతైనా మన వసు మన వస్తువునే కదా తను ఏదో పొరపాటున అత్తయ్య గారిని చంపాలని చూసింది అంతేకాని తనేమీ చెడ్డది కాదు కదా తన్ని బయలుపై బయటికి తీసుకొస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు వసునే నేను పెళ్లి చేసుకుంటాను వసు ఇక్కడే ఉంటుంది నేను మీతోనే ఉంటాను అందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటారు రాజీవ్ ఇంకా చక్రపాణి ఆలోచిస్తూ ఉంటాడు మావయ్య గారు నా మాట వినండి అని అంటూ ఉంటారు ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడనమాట చక్రపాణి రే దుర్మార్గుడా నీ గురించి నాకు అంత తెలిసినా సరే నేను ఎందుకు నీ దగ్గర నోరు విప్పటం లేదో తెలుసా నువ్వు ఇలాగే మంచిగా ఉండి మమ్మల్ని ఎలా అయితే మోసం చేశావో నేను అలాగే చేయాలనుకుంటున్నాను రా కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నేను నిన్ను ఒక చెప్పు దెబ్బైనా కొట్టకుండా ఉంటానా పాపం జగతి మేడం ఎంత చెప్పినా నా కూతురు భవిష్యత్తు గురించి ఆవిడ ఎంత ఆలోచించి దాన్ని తీసుకువెళ్ళిపోయింది వీడితో పెళ్లి క్యాన్సిల్ చేయించి మరీ పారిపోయేటట్లు చేసింది అప్పుడు తన్ని తిట్టుకున్నాను తను చేసింది కరెక్ట్ కాదనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా బంగారు తల్లి ఆ రోజు వెళ్ళిపోకపోయి ఉంటే వీడి చేతిలో బలేపోయేది లేదు లేదు ఎలాగైనా నా బంగారు తల్లి నేను కాపాడుకుంటాను వీడి మాటలు నమ్మినట్టే నమ్మి వీడికి ఎప్పుడు ఏం చేయాలో తగిన సస్తి అప్పుడు నేను జరిపిస్తాను అని మనసులో చక్రపాణి అనుకుంటూ సరే అల్లుడు గారు సరే నేను సాక్ష్యం చెప్తాను అని అంటాడు చక్రపాణి బయటికి హమ్మయ్య సరే మావయ్య గారు నేను వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొస్తాను అని రాజు బయటకు వెళ్తూ హమ్మయ్య ఈ ముసలోడు నా నిజస్వరూపం ఇంకా తెలుసుకోలేదు కాబట్టి ఇంకా నేను ఆడిందే ఆట పాడిందే పాట అని నవ్వుతూ బయటికి వచ్చేస్తూ ఉంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగతి మేడం మహేంద్ర రిషి రూమ్ డోర్ దగ్గరికి వస్తారు ఇంకా రూమ్ చూడగానే రూమ్ అంతా ఇంకా చిందర వందరగా ఉంటుంది పాపం రిషి ఇద్దరు పోతూ ఉంటాడు అదంతా చూసిన జగతి మేడం మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు జగతి రిషిని ఇలా చూస్తుంటే నా ప్రాణం తట్టుకోవట్లేకపోతుంది నేను తట్టుకోలేకపోతున్నాను జగతి అని బాధపడుతూ ఉంటారు చూడు మహేంద్ర కొన్ని కొన్నిసార్లు మన మనసు ముక్కలవ్వాల్సి వస్తుంది కానీ వసుధార ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావటం లేదు రిషిని ఇంతలా బాధ పెడుతుంది రిషి మనసు ఇంతలా ముక్కలయ్యేటట్లు చేస్తుంది వసుధారకి రిషి గురించి ఎంత తెలుసు రిషి ఎంత సెన్సిటివ్ తెలుసు అయినా వసు నిజం చెప్పకుండా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు మహేంద్ర అని బాధపడుతూ ఉంటారు జగతి మేడం నాకు ఎందుకు అనిపిస్తుంది వసుధార మెడలో రాజీవ్ తాలి కట్టలేదని అని అంటారు ఒక్కసారిగా ఇంక స్టన్ అవుతారు జగతి మేడం అవును జగతి ఆ తాలిని నువ్వే ఇచ్చానంటున్నావు ఎప్పుడైనా ఆపదలో ఉపయోగపడుతుందని ఇచ్చానంటున్నావు ఇటువైపు రిషియా తాళి కట్టలేదంటున్నాడు అటు రాజీవ్ నోటి నుండి కూడా మనం కట్టలేదనే కదా కట్టాడని చెప్పినా వసుధారానే ఒప్పుకుంటుంది కదా వసుధార సైలెంట్ గా ఉండి మనల్ని అన్నిసార్లు అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుందంటే ఖచ్చితంగా వసుదారా ఏదో ప్రమాదంలో ఉంది వసుదారాకి ప్రమాదం పొంచి ఉంది ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి జగతి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వసుదారాన్ని మనం నాలుగేళ్ల నుండి చూస్తున్నాం వసుధార ఒకరి గురించి మంచిగానే ఆలోచిస్తుంది కానీ ఒకరికి అన్యాయం చేయాలని కానీ ఒకరి నాశనం అవ్వాలి అని కానీ ఎప్పుడు వసుదారా ఊరుకోదు ఖచ్చితంగా మనకేమీ జరగకూడదని వసుదారానే తనపై అంతా నింద వేసుకొని వసుదారా అనే ప్రమాదం లోపలికి వెళ్తుందని నాకు అనిపిస్తుంది జగతి లేదు మనం ఖచ్చితంగా వస్తుదరాన్ని కాపాడాలి కాపాడాలి జగతి అని అంటూ ఉంటారు మహేంద్ర ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం మహేంద్ర అని అంటూ ఉంటారు జగతి మేడం ఇప్పుడు మనకి హెల్ప్ చేయాల్సింది ఒకే ఒక్కరు మనం వెళ్దాం పదం అని చెప్పి కారులో ఇంకా ఎవరికి చెప్పకుండా ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారి దగ్గరికి బయలుదేరుతారు జగతి మేడం మహేంద్ర ఇంకా మినిస్టర్ గారు జగతి మేడం మహేంద్రని చూసి కమాన్ కూర్చోండి సార్ కూర్చోండి మేడం ఏంటి సార్ ఇప్పుడు వచ్చారు అని అడుగుతూ ఉంటారు ఇంకా జరిగిందంతా చెప్తారనమాట మహేంద్ర మినిస్టర్ గారితో ఇలా వచ్చి అరెస్ట్ అయిందని తను ఇలా చేయకపోయినాయే తప్పు ఇలా అరెస్ట్ అయిందని తను ఏం చేయట్లేదు అదంతా ఇంకా చెప్తారనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతారు మినిస్టర్ గారు మై గాడ్ వసుదారా అరెస్ట్ అయిందా తను చాలా మంచి అమ్మాయి తను చాలా తెలివైన అమ్మాయి త్వరలోనే రిషితో తను పెళ్లి కాబోతుందని రిషి తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మహేంద్ర గారు కానీ ఇప్పుడు వసదారాకి రావడం నిజంగా నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటారు సార్ మీరే మాకు హెల్ప్ చేయాలి ఎలా అయినా వసదారాకి మీరే బెయిల్ అని అంటూ ఉంటారు తప్పకుండా ఇది విద్యాశాఖ మంత్రిని కాబట్టి నా వల్ల కాకపోవచ్చు బట్ నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడతాను మాట్లాడి వజ్దారాకి ఖచ్చితంగా బెయిల్ వచ్చేటట్లు ఒక వన్ అవర్లో నేను చేస్తాను ఓకేనా అని అంటారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా బయటకు వచ్చేస్తారు జగతి మేడం మహేంద్ర ఇది ఇలా ఉండగా ఇటువైపు రాజీవ్ మళ్ళీ బెయిల్ పేపర్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇంకా ఎస్ఏ గారికి సబ్మిట్ చేస్తాడు బెయిల్ పేపర్స్ని ఇప్పుడు తను తీసుకువెళ్లొచ్చు మా బయటికి రా అని అంటారు ఎస్ఐ గారు ఇంకా వసుధారా జైలు నుండి బయటకు వస్తుంది వసు పద వసు పద నిన్ను మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకువెళ్తాను ఇప్పుడు మావయ్య గారికి అంతా బానే ఉంది అత్తయ్య గారి కండిషనే కాస్త సీరియస్గా ఉంది వాళ్ళు నిన్ను చూడాలని చాలా తహతహలాడుతున్నారు పద వెళ్దాం అని వసుధారా చేయి పట్టుకొని రాజీవ్ ఇంక వసదారాన్ని బయటికి తీసుకువస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే జగతి మేడం మహేంద్ర పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు ఇంకా ఇద్దరు ఒకరికొకరు ఎదురవుతారనమాట అలా వసదారా అని వసుధారా చేయి రాజీవ్ పట్టుకోవడం ఇదంతా చూసి చాలా కోపం వస్తుంటుంది జగతి మేడం మహేంద్రకి ఇంకా వసుధారా దగ్గరికి వస్తారు జగతి మేడం వసు నువ్వు ఎందుకు జైల్లో ఉన్నావు ఎందుకు నిజం చెప్పట్లేదు ఇదన్ని ప్రశ్నలు నేను నిన్ను అడగను అడిగినా నువ్వు సమాధానం చెప్పవని నాకు అర్థమైంది నిన్ను సూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఆ మెడలో నీకు తాలిబొట్టు కట్టింది ఎవరు నీ మెడలో ఆ నల్ల పూసలు వేసింది ఎవరు రిషి కాకపోతే మరి ఇంకెవరు అని అడుగుతారు జగతి మేడం ఇంక వెంటనే రాజీవ్ మేడం ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు ఏంటి దౌర్జన్యం అని అంటూ ఉంటాడు ఇంకా మహేంద్రకి కోపం వచ్చి రాజు చెంపపై ఒక్కటి కొడతాడు రే జాగ్రత్తగా రాని మాటలు చూడు ఇన్ని రోజులు నీకు ఏదో విలువ ఇచ్చి కాదు మేము సైలెంట్గా ఉంది ఏదో ఒకటిలే ఎందుకులే అని ఊరుకున్నాను ఇంకొక మాటని గొంతులో నుంచి బయటకు వస్తే ఇంకోలా ఉంటుంది రియాక్షన్ అని ఇంకొ ఒకటి కొట్టి సమాధానం చెప్తారనమాట మహేంద్ర దెబ్బకు సైలెంట్ అయిపోతాడు ఇంక రాజు చెప్పు వసు నేను నేను బలవంతం పెట్టాలి అనుకోవటం లేదు సూటిగానే అడుగుతున్నాను ఇన్ని రోజులు మా దా దగ్గర ఉన్నది మాపై ప్రేమ చూపించింది అదంతా నువ్వు నాటకం ఆడావా అని అడుగుతారు జగితీ మేడం ఇంకా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వసదరాకి జగితీ మేడం వైపు చూస్తూ ఉంటుంది చూడు వసు నిర్ణయం నీ చేతిలోనే ఉంది నిజమనేది నిప్పులాంటిది అది నిన్ను నువ్వు తగలపెట్టుకోకుండా ఉండే లోపే మాకు నిజం చెప్తే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు రిషితో మేము మాట్లాడతాం రిషి మనసు ముక్కలైపోయింది రిషి ఒక మనిషిలాగే లేరు రిషి ఋషిలా మారకముందే నువ్వు నిజం చెప్పు వసు నిజం చెప్పు ఆ తాళి నీ మెల్లోకి ఎలా వచ్చిందో చెప్పు వసు అని గట్టిగా అడుగుతూ ఉంటారు జగతి మేడం కాన్ఫిడెంట్గా వసుధారాని ఇంకా వసుధారా అప్పుడు నోరు తెరుస్తుంది తెరిచి మేడం రిషి సర్కి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది ఇంకా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు జగతి మేడం మహేంద్ర రిషి సర్ ఎలా ఉన్నారు అనే ప్రశ్న అడుగుతుంది ఇవేం అడిగినా జగతి మేడం పట్టించుకోకుండా ఆ ఒక్కే ఒక్క ప్రశ్న అడుగుతుంది వసుధార ఇంకా షాక్లో జగతి మేడం మహేంద్ర అలా ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్